आदाब नाजरीन, मैं मोहम्मद दस्तगीर, आप देख रहे हैं टीएसए न्यूज। राजेंद्र नगर भारतीय जनता पार्टी की जानिब से ऊपरपल्ली चौरस्ते के पास एलआरएस के जीओ को कैंसिल करने के लिए आवाम से उनके दस्तखत लिए गए। इस प्रोग्राम में वाइस लीडर बुक्का बालरेड्डी व दिगर भी मौजूद थे। आइए देखते हैं इसे की। అదేకాకుండా ఈ యొక్క ఎల్ఆర్ఎస్ అని చెప్పేసి మరి ఎల్ఆర్ఎస్ లో డబ్బులు కట్టాలి, ఎల్ఆర్ఎస్ మీద ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది, ఇంతవరకు ఎల్ఆర్ఎస్ ఏ ప్లాట్ కి ఎంత కట్టాలి, ఏ ఊర్లో ఏ బస్సులో ఎన్ని పైసలు ఫిక్స్ చేసారు, ఏ ప్లాట్ కి ఎంత రేట్ ఉంది, మరి మేము కొన్నప్పుడు తీసుకున్నటువంటి రేటా లేకుంటే ఈ రోజు మరి మార్కెట్ రేటా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇంతవరకు అది కూడా ఎవరికి కూడా క్లారిఫికేషన్ లేదు, వాళ్ళకు కూడా సమాచారం లేదు, ఒక సక్రమమైనటువంటి ఆలోచన ఒక ఎవరు అధికారులు లేడు. కాబట్టి వెంటనే ఎల్ఆర్ఎస్ మీద కానీ డబుల్ బెడ్రూమ్లో డబుల్ బెడ్రూమ్ మీద కానీ ఈ ప్రభుత్వము సరి అయినటువంటి ఆలోచన చేసి ఈ ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజేంద్రనగర్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో పాదయాత్ర సంతకాల సేకరణ చేపడుతున్నాం. కాబట్టి ఈ యొక్క ఉప్పర్పల్లి చౌరస్తాలో ఈరోజు రాజేంద్రనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు బాబురావు గారి డివిజన్ అధ్యక్షుడి యొక్క అధ్యక్షతన ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమం చేపట్టాము. భారత్ మాతాకి మాతాకి భారతీయ జనతా పార్టీ బీజేపీ అధ్యక్షుడు బాబురావు ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ మీద డబల్ బెడ్రూమ్ మీద కరోనా వచ్చి అతలకుతలం అయిపోతుంటే దేశం ఇప్పుడు ఈయన ఎల్ఆర్ఎస్ అంటున్నాడు. పేద ప్రజలు ఎల్ఆర్ఎస్ అనేది ఇంకా ఏం తెలియదు, ఎల్ఆర్ఎస్ ఎట్లా కట్టుకోవాలన్నా ఏం తెలియదు, భయభ్రాంతులు అని చేస్తున్నాడు కేసీఆర్. ఇంకోటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏడిచ్చిండు, ఎవరికి ఇచ్చిండు? రాజేంద్ర నగర్లో నేను అడుగుతున్నాను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారిని, ఇప్పటివరకు 8000 డబల్ బెడ్రూమ్లు ఇచ్చావు ఇక్కడ గరీబోళ్ళకి, ఇప్పటికీ ఎన్ని ఇచ్చావో అది మాకు చెప్పాలి. ఎందుకంటే గరీబోలు ప్రతి ఒక్కరు మా దగ్గర కూడా వస్తున్నారు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరు ఇప్పిస్తున్నారు ఎవరు ఇప్పిస్తున్నారు అని. ఇప్పుడు ఇయ్యాల రేపు కొత్తగా పెట్టిండు ధర్నే ఎంట్రీ అని చెప్పేసి పబ్లిక్ అంతా భయభ్రాంతులు అవుతున్నారు. ఈ ఎలక్షన్ల ముందు ఇదేందేదో కన్విన్స్ చేస్తున్నాడు, టీఆర్ఎస్ కోట్లు లేకపోతే మా ఇండ్లు గుంజుకుంటారో మా పొలాలు గుంజుకుంటారో అని చెప్పేసి కూడా వాళ్ళు ధర్నీలో ఎంట్రీ చేసుకోవాలని వాళ్ళు భయపడుతున్నారు. కనుక టీఆర్ఎస్ గవర్నమెంటు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి, ఎల్ఆర్ఎస్ని వెంటనే రద్దు చేయండి, రద్దు చేసి ఉన్న వాళ్ళకి ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయండి డబ్బులు లేకుండా. లేకపోతే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని గెటర్ హైదరాబాద్ లో తిరగకుండా గెటర్ హైదరాబాద్ లో మిమ్మల్ని ఓడిస్తుందని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి.